కళానుదుర్గం పట్టణానికి చెందిన బిక్కి శివ ఎర్రనేల వీధిలో నివాసం ఉంటున్నారు. ఇతను గత 2-3 రోజుల క్రితం ఆన్లైన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మీషో అనే ఒక యాప్ ద్వారా 1+1 ఆఫర్తో దుస్తులు ఆర్డర్ పెట్టడంతో ఆ దుస్తులు ఆన్లైన్ డెలివరీ ద్వారా ఇతనికి చేరుకున్నాయి. కానీ ఆ దుస్తులు పూర్తిగా చినిగిపోయి జిప్పులు లేక పూర్తిగా దెబ్బతిన్న దుస్తులను ఆన్లైన్ వారు పంపడంతో అతను డెలివరీ ఏజెంట్ వద్దకు వెళ్ళి తమ సమస్యను తెలియచేయగా మాకు ఎటువంటి సంబంధం లేదని వారు తెలియచేసినట్టు అతను తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలని తెలియచేస్తూ దుస్తులు చినిగినవి పంపుతున్నారని, ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయని, అనధికార యాప్ల పట్ల ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కళానుదుర్గ సమాచార్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆన్లైన్ షాపింగ్ మరియు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని తర్వాతే ఆర్డర్ చేయాల్సిందిగా మనవి చేస్తూ, ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా వాటిని ఓపెన్ చేసే సమయంలో వీడియో తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇవన్నీ పని కాకుండా అందరూ పని కాకుండా ఇవన్నీ పని రాకుండా అంత ఫ్రాడ్, మొత్తం ఫ్రాడ్. ఏంటి ఫ్రాడ్? అంత మొత్తం అంత ఫ్రాడే. మీ షో అంత యాప్ అంతా ఫ్రద్దు ఫ్రాడే. ఫస్ట్ క్లోజ్ చేయండి సార్, దయ చెప్తున్నా. క్లోజ్ చేస్తారా లేకపోతే మీకేమని చెప్పమంటారా? ఎవిడెన్స్ కూడా చూపించినా చూపారు. ఫస్ట్ ఈ ల్యాప్టాప్ చూపిస్తారో, ఈ ల్యాప్టాప్ నుంచి నాకు ఇది వచ్చింది ఇది వచ్చిందని చెప్తున్నారు. నాకు సంబంధం లేదు అంటున్నారు వీళ్ళు వచ్చి. ఇప్పుడు ఏమంటుంటే మా సార్కే మా సార్ చెప్తాను, మేము వాళ్ళు చదువుతాను వాళ్ళకొస్తాను వీళ్ళు వస్తాను చెప్తున్నారు.